Hi friends, easy ga manam online lo pan card ni ela apply cheskovali ok sari manam chuddam adi mana online site NSDL lo ela cheyalo sari chuddam easy process lo chala toraga manaki vachedi NSDL maatrame indulo manaki aadhar number tho set cheskovachu first ga manam applicant type Indian individual Sri Srimati Kumari Sri okay sarnam ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ నేమ్ ఆ సర్ నేమ్ అన్నాడు మనం ఇక్కడ సర్ నేమ్ అనేది ఇంటి పేరు ఇచ్చామనుకోండి ఉల్టాలో పడుతుంది అన్నమాట అందువల్ల మనం ఇక్కడ పేరు ఇద్దాం ఫస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కప్చా కోడ్ ఎంటర్ చేద్దాం చాలా ఈజీగా జస్ట్ వన్ వీకే మీకు పాన్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది ఈ పద్ధతి ద్వారా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ఇది మీ టోకెన్ నెంబర్ దీన్ని ఒకసారి కాపీ చేసుకోండి కంటిన్యూ అవర్ పాన్ అప్లికేషన్ ఫామ్ అనేది కంటిన్యూ చేద్దాం ఇది ఇప్పుడు దా చేసిన డేటాని మనం ఇక్కడ సేవ్ చేసుకుందాం సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అయితే మనకి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చినారు చూడండి ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్ ఫిజికల్లీ అంటే అప్లికెంట్ పాన్ కార్డ్ ఫిజికల్లీ డాక్యుమెంట్ టేక్ డౌన్ ప్రింట్అవుట్ అక్నాలజ్మెంట్ పాన్ అప్లైనస్ షిప్పింగ్ డాక్యుమెంట్ అంటే ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకి ఎన్ఎస్డిఓలకు పంపించాలి కానీ అదే సబ్మిట్ డిజిటల్ ఈకేవైసీ కనుక తీసుకుంటే ఓకే ఈ ఆప్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్లో పంపించలేదు అదేవిధంగా మన పాన్ కార్డ్ అనేది కూడా చాలా త్వరగా వస్తుంది ఈ అప్లికేషన్ని మనం ప్రింట్అవుట్ చేసి డాక్యుమెంట్ చేసి స్కాన్ చేసి ఫోటోలు సైన్లు చెత్త చెదారం అంతా తీసేసి చాలా ఈజీ మెథడ్లో ఈకేవైసీ పద్ధతిలో మనకి పాన్ కార్డ్ అనేది ఎన్ఎస్డి వాళ్ళు అందిస్తున్నారు అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఒక ఆధార్ నెంబర్ మాత్రమే ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ పేరు నేమ్ యాజ్ ఫర్ ఆధార్ ఆధార్లో పేరు ఎలా ఉంది ఎందుకు ఆధార్ నెంబరే కొడితే దాని ప్రకారం ఇచ్చేయమంటే కొట్టడం దేనికి వదిలేసేయండి ఇక్కడ చూడండి పాన్ కార్డు మీద పేరు పాలేటి వరప్రసాద్ పాలేటి అనేది ఇంటి పేరు ఓకే డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ రిజిస్ట్రేషన్ ముందా కాపీ చేసాం కదా ఇది కూడా అవసరం లేదు అదర్ నేమ్ ఏమన్నా ఉంటే అదర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ సారీ ఓకే మదర్ నేమ్ పర్లేదు నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ ఇన్కమ్ అనేది అదర్ సోర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రెసిడెన్స్ ఆఫీస్ అడ్రస్ ఈజీ మనం ఈకేవైసీ ఆధార్ తీసుకున్నాం కాబట్టి ఇన్బుల్డ్గా మనకి రెసిడెన్స్ అనేది తీసుకుంది ఇక్కడ మనం ఎటువంటి డీటెయిల్స్ అనేది రెసిడెన్స్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయం ఎందుకంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్లో ఉంటాయి కాబట్టి ఆధార్లో ఉండే అడ్రస్కే మనకి పాన్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది ఓకే ఇక్కడ మనకి ఎస్టిడి కోడ్ అనేది ఒకటి ఉంది ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇది వర్క్డ్ సెలెక్షన్ ఇక్కడ ఏరియా కోడ్ ఏరియా టైపు రేంజ్ కోడ్ ఏమోనే ఇది చాలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఇబ్బంది ఏం లేదు మన మండలం అనేది ఎక్కడ ఉందో చూసుకొని మన సిటీ టైప్ చేసి ఓకే మన సిటీ టైప్ చేసుకొని మన మండలం ఇక్కడ ఇవన్నీ మండలాలే అనమాట ఇందులో కొంతమంది ఏదో కన్ఫ్యూజ్ అవుతారు ఇవన్నీ కూడా మండలాలు ఇందులో మన టంగుటూరు కనుక అయితే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం కానీ మన మండలం వచ్చేసి ఉలవపాడు ఉలవపాడు అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి వీటిల్లో చూసుకొని అందులో మన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఉలవపాడు ఇక్కడ ఉంది కాబట్టి మన మండలం ఉలవపాడు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఆటోమేటిక్గా సబ్మిట్ అనేది తీసేసుకునేది ఇక్కడ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మనం ఏం చేయలేదు డిక్లరేషన్ హిమ్సెల్ఫ్ ప్లేస్ ఆటోమేటిక్గా పేరు అన్నీ కూడా పడిపోతున్నాయి అన్నమాట అతని ఊరు అంటే కస్టమర్ యొక్క ఊరు భీమవరం సబ్మిట్ చేస్తే ఈ ఐడి నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఏం అడగదు ఇంకా ఏం ఒకసారి వెరిఫికేషన్ చేసుకోమంటుంది
లాస్ట్ కి వెళ్ళిపోయి ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇందుకు మామూలుగా అయితే 110 రూపాయలు, ఈ 5 రూపాయలు 90 పైసలు అదనం ఈ సైన్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ స్టేటస్ అనమాట. అమౌంట్ పేమెంట్ ఇక్కడ వచ్చేసి కంటిన్యూ అథెంటికేషన్, ఇక్కడ వచ్చేసి మనం కంటిన్యూ కొట్టకుండా అథెంటికేషన్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అదనేది మస్ట్ అండ్ షుడ్ యువర్ అప్లోడ్ ప్రాసెసింగ్ పాన్ అప్లికేషన్ ఫార్వర్డ్ రీజన్ మిస్ మ్యాచ్ ఫాలోయింగ్ ఫెయిల్ ఉదయ్ డేటాబేస్ నాట్ జనరల్ డేటాబేస్ అజ్ కింది విజిట్.